నమస్కారం. కరోనా వ్యాధి తగ్గుతోంది కదా, ఇంక పర్వాలేదు, ఎవరికి ఏం ఇబ్బందులు ఉండవు అని భావిస్తున్నటువంటి తరుణంలో ప్రపంచంలో మరొక కొత్త వ్యాధి జనాల్ని భయపెడుతోంది. ఇది ఇప్పుడు అమెరికాలో ప్రారంభమైంది. ఇప్పుడు ఇతరత్ర దేశాల్లో కూడా ఈ వ్యాధి పొడసూపుతున్నటువంటి నేపథ్యంలో అన్ని దేశాల్లో, ప్రపంచ దేశాలన్నింటిలో ఒక భయం ప్రారంభమైంది. అదేంటంటే పసిపిల్లల్లో 2 సంవత్సరాల నుంచి 15 ఏళ్ళలోపు ఉన్నటువంటి పసిపిల్లల్లో ఈ వ్యాధి కనబడుతుందంట. అంటే రక్తనాళాల్లో వాపు, పొత్తి కడుపులో నొప్పి, వాంతులు, ఇట్లాంటి 3 సిండ్రోమ్స్తో ఈ వ్యాధి ప్రారంభమైంది. అది కూడా ఈ వ్యాధి ఎవరికి సోకుతోంది అంటే కరోనా వైరస్ వచ్చి తగ్గినటువంటి, కరోనా వైరస్ బారిన పడి వైద్యం తీసుకుని చికిత్స అందించుకొని తగ్గినటువంటి పిల్లలకి మాత్రమే ఈ వ్యాధి సోకుతోందట. ఇది దాదాపుగా అమెరికాలో చాలామంది పిల్లలకి ఇప్పుడు వ్యాపిస్తోంది. ఇది అంతుపట్టని వ్యాధిగా అక్కడ వైద్య పరిశోధకులే తల్లు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని అక్కడ వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి వైద్య పరిశోధకులు మిస్టీరియస్ సిండ్రోమ్ అంటున్నారు. మిస్టీరియస్ సిండ్రోమ్ అని చెప్తున్నారు. అంటే ఆ వ్యాధి నుంచి ఇంకా కోలుకోకముందే వస్తున్నటువంటి సమస్యలు, దాని పట్ల పడుతున్నటువంటి ఆందోళనగా చెప్తున్నారు. సరే, అమెరికాలోనే వస్తుందా, మిగిలిన దేశాల్లో లేదా అంటే ఇది బ్రిటను, ఫ్రాన్సు, స్పెయిను, ఇటలీ, స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లో కూడా వ్యాపించిందట. బ్రిటను, ఫ్రాన్సు, స్పెయిను, ఇటలీ, స్విట్జర్లాండ్ లాంటి ప్రాంతాల్లో కూడా వ్యాపిస్తోంది. టోటల్గా చూస్తే ఈ వ్యాధి, కరోనా వ్యాధి బారిన పడి ఆరోగ్యవంతులై బయటకు వచ్చినటువంటి పిల్లలకే సోకుతుండడం వల్ల ఒక ఇంత ఆందోళన గురవుతున్నారు అమెరికా ప్రజలు. కాకపోతే ఇది కరోనా వైరస్ యొక్క ఆ వైరస్ నుంచి వస్తున్నటువంటి మరో వైరస్సా అనేటువంటి భయాలు కూడా అలుముకుంటున్నాయి. ఇది అన్ని దేశాలకు వ్యాపిస్తుంది కాబట్టి పసిపిల్లల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మరొక విచిత్రం, ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇలాంటి వ్యాధి చైనాలో ఎక్కడా కనిపించట్లేదు. ఇలాంటి వ్యాధి చైనాలో అసలు కనిపించట్లేదు, ఇది అమెరికాలో మాత్రమే కనిపిస్తుంది. అంటే కొంతమంది అనుమానం ఏంటంటే ఇది అమెరికా మీద చైనా ప్రయోగించిన మరొక అస్త్రమా, అమెరికాలో ఇతర దేశాల్లో చైనా ప్రవేశపెట్టిన మరొక వైరస్ అవుతుందా అన్నటువంటి భయాలు కూడా ప్రారంభమైనాయి. అదే నిజమవుతుందా అన్నటువంటి ఒక భయం కూడా స్టార్ట్ అయింది. అమెరికా ఈ దిశగా నిఘా ప్రారంభించింది. చైనా కరోనా వైరస్నే కాదు, దానికి అనుబంధంగా పసిపిల్లలపై పనిచేసే మరొక వైరస్ను కూడా ప్రయోగించిందా అన్నటువంటి అనుమానాలు ఈ స్విట్జర్లాండు, జర్మనీ, బ్రిటను, స్పెయిన్, ఇటలీ, అమెరికా లాంటి దేశాలకి కలుగుతోంది. ఇందుకు కారణం ఏంటంటే చైనాలో ఇలాంటి వైరస్ ఎక్కడా కనిపించట్లేదు. చైనా పసిపిల్లలకి ఎక్కడా కూడా ఇలాంటి అంతుచిక్కని వ్యాధి కనిపించట్లేదు. సో కాబట్టి చైనా మీద అనుమానాలు, మరొక అనుమానాలు ప్రారంభమవుతున్నాయి. ఎందుకైనా మంచిది ఇప్పటి ఈ వ్యాధి మళ్ళీ ఇతర దేశాలకు కూడా సోకకుండా పసిపిల్లల విషయంలో కూడా జాగ్రత్త వహించాలన్నటువంటి హెచ్చరికలు జారీ అవుతున్నాయి. చూద్దాం భవిష్యత్తులో దీని విస్తృతి ఎలా ఉంటుంది, దీన్ని ఎలా ఎదుర్కోవాలి, ఇది చైనా ప్రయోగించిన మరొక అస్త్రమా అన్నటువంటిది కూడా తేలాల్సి ఉంది. చూస్తూనే ఉండండి ఏపీ న్యూస్ లైవ్. థ్యాంక్ యూ వెరీ మచ్.